హాయ్, వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. అసలు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అనౌన్స్ చేశాక కూడా దాన్ని రూపొందిస్తాడని ఎవరు అనుకోలేదు. వర్మ కేవలం పబ్లిసిటీ కోసం హడావుడి చేస్తున్నాడని, ఆ సినిమాను వర్మ రూపొందించే అవకాశం లేదని, కేవలం టైటిల్ లోగో విడుదలతోనే ఆ సినిమా ఆగిపోతుందని, దానిపై కొన్ని రోజులు ఆర్జీవి ప్రచారం పొందిన తర్వాత దాన్ని వదిలేస్తాడని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రకటన వచ్చాక ఆర్జీవి సినిమా కొన్ని రోజులు ఊసులో లేకుండా పోయింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆ సినిమాకు సంబంధించిన అలజడి కలిగించాడు ఆర్జీవి. పాటల విడుదల, ఫస్ట్ లుక్స్తో పాటు ట్రైలర్ విడుదలతో సంచలనం రేపాడు. ఇక్కడికి చాలా అనుమానాలే, ఆ సినిమా వస్తుందా అనేది సందేహమే. ఎందుకంటే ట్రైలర్ విడుదలయ్యాక ఊసులో లేకుండా పోయిన ఆర్జీవి సినిమాలు కొన్నున్నాయి. ఇలాంటి నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అయ్యేంత వరకు నమ్మకాలు లేని సినిమానే. కానీ వర్మ క్యాంపు నుంచి ఇప్పుడు కొత్త కబురు వినిపిస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోందట. మార్చి 15న ఈ సినిమా విడుదల కాబోతోందట. ఆ శుక్రవారం ఇతర సినిమాలతో పోటీ పడుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వర్మ క్యాంపు నుంచి సమాచారం అందుతోంది. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Priya Warrior. Do subscribe to Y5TV.